ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ గారు ఒక 6 మంత్స్ బ్యాక్ భయ్యా ఇది కాన్సెప్ట్ మార్ ముంతా చోడ్ చింత దీంట్లో పాట కావాలి మనకి వెంటనే నెక్స్ట్ ఫోన్ శ్యామ్కి ఎందుకంటే ఆ కాంబినేషన్ అని కాదు కానీ దానికి ఇది ద రైట్ పర్సన్ అని ఫిక్స్ అయ్యి వెంటనే ఫోన్ చేసి 6 మంత్స్ బ్యాక్ చెప్పేశాను. ఆయన ఏమన్నా ముందే ఏమన్నా చెప్పాడా? చిటికల రాష్ట్రం చెప్పాడు. నేనేమో వచ్చి 6 మంత్స్ అని చెప్తున్నాను. 6 మంత్స్ చిటికలే అయిపోయినాయ్యా, ఏం చేయమంటావు? బతుకులే అయిపోతున్నాయి, సంవత్సరాలు చిటికలే అయిపోతున్నాయి. కంటెంట్ అప్పుడు అనుకున్నాను, అది చెప్పేశాను నేను. అలా అయిపోయా కదా, అట్లే సార్ 6 మంత్స్ చిటికలే అయిపోయినాయి అంటావు. 6 మంత్స్ ముందర చెప్తే కరెక్ట్గా రిలీజ్కి 1 మంత్కి ముందర తీసుకొచ్చి నాకు లిరిక్స్ ఇచ్చాడండి ఆయన, మహానుభావుడు. అదే దిమాగ్ ఖరాబ్ తీసుకుంటే 27 డేస్ తీసుకున్నాడు. కానీ ఎన్నాళ్ళు బుల్లెట్ దిగిందా అనేది ఇంపార్టెంట్. స్టార్ తెలంగాణ స్టార్ దిమాగ్ ఖరాబ్ మేడం, ఖరాబ్ చిలక. సో హ్యాపీ, మీ అందరు హ్యాపీగా ఉంటే అదే మా హ్యాపీనెస్ అంతే సార్. లాస్ట్ అందరూ జనాలు కూడా మంచిగా యాక్సెప్ట్ చేశారు. ఇమ్మీడియట్లీ చాట్ బస్టర్ అంటే ఇన్స్టంట్ చాట్ బస్టర్ అనేది కూడా మంచి హ్యాపీ. సాంగ్లో మీ ఐడియాస్ కూడా కొన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, కొన్ని మెయిన్ ఐడియాస్ అని చెప్పేసి. అది అంటే ఆయన మన ఫేవరెట్, మన అందరికీ ఫేవరెట్ ఆయన. మాజీ సీఎం గారు అసలు అసలు ఎన్ని మీమ్స్లో చూస్తాం, ఎన్ని ఇది చూస్తాం ఆయన. అసలు ఫ్యాన్స్, వెరీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ కేసీఆర్ గారు. ఇంకా అంతకంటే అల్టిమేట్ ఏముంటుంది, అల్టిమేట్ సాంగ్. చాలామంది ఐటమ్ సాంగ్ అనుకుంటున్నారు కానీ ఐటమ్ సాంగ్ కాదు ఇది. అనుకో, ఇది డ్యూయెట్. ఇది డ్యూయెట్, హీరో హీరోయిన్ పాడే డ్యూయెట్ ఇది అనేది ముఖ్యంగా అది మనం చెప్పాల్సిన మాట. అసలు కంటెంట్ అనుకుందే ఒక మీమ్ కంటెంట్ అనుకున్నాను, అంటే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఎవరిని కించపరుద్దాం అది ఆయన దగ్గర నుంచి తీసిందే. అంటే మీమ్స్ కంటెంట్, ఇప్పుడు మన పాట స్టార్టింగ్ బురాన్ బురాన్ అదొక మీము, తర్వాత మధ్యలో వచ్చింది ఎంజాయ్ పండుగ అనేది అదొక మీము, తర్వాత కేసీఆర్ గారు ఒక మీము, అంటే మీమ్ కంటెంట్ కింద పోయింది. అందులో ఆయన ఎంత సీరియస్ మ్యాటర్ని కూడా చాలా కొలోకియల్గా ఇదిగా చెప్తారు ఆయన అనేది మనకి ఇంపార్టెంట్. ఆయన అందరూ మన అందరం ఫాలోయర్స్ ఆయనకి. కేసీఆర్ సార్ కూడా అందరినీ ఎంటర్టైన్ చేస్తే అలాంటివి మాట్లాడుకుంటారు జనరల్లీ. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ ఎవరిని నొప్పించడానికి, అది నా 27 ఇయర్స్ కారణం ఎవరిని నొప్పించింది లేదు, ఎవరిని చేసింది లేదు. ఆయన్ని తలుచుకున్నాం అంతే, ఆయన ఈ పాటలో ఆయన ఒకసారి తలుచుకున్నాం. దయచేసి అలాగా తలుచుకున్నట్టు భావించి మమ్మల్ని మీరేమన్నా మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే కూడా మమ్మల్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి దయచేసి. ఒక ఎంటర్టైన్మెంట్గా ఆయన గుర్తు తెచ్చుకున్నాం అంతే, కానీ ఆయన ఏదో ఇది చేయాలని దయచేసి అలా మీరు కూడా అనుకోద్దండి. లేదు సార్, అసలు మనం అనుకునేది కాదు. ఎందుకంటే అసలు ఆ ఒక స్టాల్ వాట్ తన గురించి ఒక మనం అనుకో, గ్రేట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ. ఎస్ సార్. సార్ వాట్ ఈస్ ద మెయిన్ బాండింగ్ బిట్వీన్ యూ అండ్ పూరి సార్? సార్ ఆ ఎప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్లో సాంగ్స్ రిలీజ్ అయినా కానీ కూడా దెర్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ సార్. అంటే మీరు వాస్తవంగా గమనిస్తే కొన్ని సినిమాలకి మ్యూజిక్ విల్ బి హిట్, దట్స్ ఫర్ షూర్. బట్ కాకపోతే వేరే కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఎప్పుడైతే పూరి సార్ మీ కాంబినేషన్ అంటే అది ఒక డోలే డోలే తీసుకోండి ఆర్ సంథింగ్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ ఎంట్రీస్ ఇస్తుంటాయి సార్ ఇప్పుడు ఏక్ నిరంజన్. అండ్ దాని తర్వాత మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఎమ్మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయి. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జానర్ సాంగ్స్ అంటే వాట్ ఈస్ ద బాండ్ సార్? భయ్యా కెలుగుతాడు అలాగా, అలా కెలికి వదిలేస్తాడు మా నాన్నగారి దగ్గర. అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ కంట, ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను, 5 మినిట్స్ కంటే మాకు డిస్కషన్ ఏమి ఉండదు. భయ్య ఇది కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్, ఇది అని ఫ్రీడమ్ ఇస్తారు. ఫస్ట్ ఒక సిట్టింగ్ అంటే ఒక ఎంజాయ్మెంట్, ఒక మ్యూజిక్ ఇప్పుడు ఎంజాయ్మెంట్లోంచి క్రియేట్ అవుతుంది. సో అంత ఫ్రీడము, అంత ఎంజాయ్మెంట్, తను కూడా కూర్చుని అంత. ఇప్పుడు ఒక సాంగ్ స్టెపా మార్ సాంగ్ అయితే వాళ్ళ షూటింగ్ బ్యాంకాక్లో జరుగుతుంది,
సరే మేము అందరం కంపల్సరీగా వెళ్ళాల్సిన పరిస్థితి. సో మా టీం అందరం వెళ్ళాం. వెళ్ళి రెండు రోజులు ఏ పని అవ్వాల, ఏదో అన్న పరిస్థితి ఏంటరా అంటే దానికి మించిన పాట కావాలి, దానికి మించిన దిమాగ్ ఖరాబ్కి మించిన సాంగ్ చేయాలి, దానికి టైటిల్ సాంగ్ మించి దాన్ని మర్చిపోయేలాగా చేయాలి. అది దాని అది మెయిన్, అది ఇది అది మర్చిపోవాలి ప్లస్ దానికంటే ఎక్స్ట్రాడినరీ ఉండాలి. చాలా కష్టమైన పెట్టారు నాకు. 2 డేస్ ఏం పని అవ్వాల, 2 డేస్ 3 రోజు ఇంకే పోరా షాపింగ్ పోదాం అని చెప్పి అతను టైప్లో మొత్తం 6 చిన్న ట్యాక్సీలో ఇలాగా ఎక్కుకొని పోతుంటున్నాం. ఆ ట్యాక్సీలో పోతుంటే కిరికిరి కిరికిని వచ్చింది, స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది కంపోజింగ్ మొత్తం. ఫోన్లో రికార్డ్ చేసుకుని వెంటనే సింగర్కి ఇక్కడ చెప్పి ఆ కిరికిరి తెప్పించుకుని దాంతో ట్యూన్ స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయింది సినిమా. ట్యాక్సీలో స్టార్ట్ అయింది ట్యాక్సీ కిరికిరి. ఇప్పుడు ఈ పాట నా మీద మొత్తం సార్ అంతా నా మీద నిందేసింది కదా. అసలు నిజం సార్ నింద సార్, ఇది పాట పుట్టింది కూడా ఫస్ట్ ఇందాక చెప్పాను కదా ఆ కలకత్తా మీటప్ అనలాగా, అదే ఊరికే నేను రాస్తే సార్ దాన్ని పల్లవిలాగా చేద్దాం అనుకుని చాలా పెద్దగా ఉంది మ్యాటర్, నాకు ఇట్లా కటింగ్ కావాలి, రిపీటర్ లాగా కావాలి అని చెప్పి దాన్ని సాకీ చేసి తర్వాత పల్లవిస్తే అప్పటికప్పుడు రాసింది. సో వండర్స్ జరుగుతాయి అంతేగాని నథింగ్ ఈజ్ ప్లాన్డ్. మనం ఏం పెద్ద చేసేయాలని ఎప్పుడు కూర్చోము,